హాయ్ హలో, వెల్కమ్ టు అరౌండ్ తెలుగు. నేను మీ రాణి. సోషల్ మీడియాలో హీరోలు యాక్టివ్గా ఉండటంతో అభిమానులకు ఈజీగా అందుబాటులోకి వచ్చేశారు ఇప్పుడు. ఒకప్పుడు హీరోని చూడాలన్నా అలాగే మాట్లాడాలన్నా ఓ పెద్ద కలగా ఉండేది అందరికీ. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అందరూ అందుబాటులోకి వచ్చేశారనే చెప్పాలి. హీరోలు సైతం తమ తమ అభిమానులతో టచ్లో ఉండాలని, వారికి మరింత దగ్గరగా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అభిమానులు ట్వీట్లకు అలాగే పోస్టులకు కూడా స్పందిస్తుంటారు. తాజాగా ఓ లేడీ ఫ్యాన్ సాయిధరమ్ తేజ్ను ట్యాగ్ చేసి తన కోరికను బయటపెట్టేసింది. తన బర్త్డే అని, సాయిధరమ్ తేజ్ కనుక తన బర్త్డేకి విషెస్ చెప్తే అదే నాకు ఎంతో గొప్ప అని, అదే తనకు ప్రపంచంతో సమానమని, తన హీరో విషెస్ చెబుతాడని ఆశిస్తున్నానంటూ ఓ లేడీ ఫ్యాన్ ట్వీట్ వేసేసింది. దీనికి వెంటనే సాయిధరమ్ తేజ్ స్పందించారు. సదరు అభిమానిని ఖుషీ చేశాడు కూడా. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆనందంగా సంతోషంగా ఉండాలి, దయచేసి బాగా చదువుకొని నీ తల్లిదండ్రులకు గర్వపడేలా ఎదగాలి అని కోరుకుంటున్నాను అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ వేశాడు. ప్రస్తుతం మెగా హీరో వేసిన ఈ ట్వీట్ బాగానే వైరల్ అవుతుందని చెప్పాలి. సాయిధరమ్ తేజ్ చివరగా విరూపాక్షతో హిట్ కొట్టాడు. సత్య అనే ప్రైవేట్ ఆల్బంతో బాగానే సందడి చేశాడు. కలర్ స్వాతి అలాగే సాయిధరమ్ తేజ్ కలిసి చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ అవార్డులను కొల్లగొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. మెగా హీరో ప్రస్తుతం గాంజా శంకర్ అనే మూవీతో బిజీగా ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందంటూ మధ్యలో రూమర్లు కూడా వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదన్న సంగతి ఇప్పుడు తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు.